అదే ఇప్పుడు మీరు ఉద్యమం అన్నారు కదా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు చూసుకుంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నైంటీస్ అంటే టూ థౌజండ్ కన్నా ముందు ఉద్యమాలు బాగా వచ్చాయి అంబేద్కర్ ఉద్యమాలు కావచ్చు బాజన్ ఉద్యమాలు కావచ్చు ప్రతి దానికి కూడా ఒక తెలంగాణ ఉద్యమం తప్పితే ఈ మధ్య కాలంలో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఐ సీన్ ఎయిన్ ఉద్యమం అందరూ కూడా తొత్తులుగా అయిపోయి మరి అందరు కూడా పాలకులకే బానిసలుగా అయిపోయినట్టు కనబడుతుంది ఒకప్పుడు అంబేద్కర్ యుజమాని తీసుకోవాలంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా అంబేద్కర్ ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి మరి అంబేద్కర్ మూమెంటు అంటే అంబేద్కర్ రాజనీతి మూమెంట్ను మరి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందా మేడం అన్నట్టుగా మరి మనీ మాఫియా మీడియా ఇప్పుడు కొత్తగా మనువాదం కూడా చేర్చబడ్డ దాంతో అంటే ఇటు రాజ్యాంగాన్ని నిర్వీరే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీరే ముఖ్యంగా ఇది అంత ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే భోజనం మీదనే పడుతుంది ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారంటే బహుజనులే ఉన్నారు ఇంకా సామాజిక కార్యకర్తలు ఎవరంటే భోజనం వీళ్ళందరినీ కూడా మైండ్ గేమ్ తోటి వాళ్ళందరినీ కూడా సపరేట్ చేస్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ రాజనీతి మూమెంట్ని ఏ విధంగా నడిపించాలి మేడం మీరు చెప్పండి యాజ్ అ ప్రొఫెసర్గా ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మరి ఏ విధంగా భోజనాలను ఒక్క తాటి మీద తీసుకురాగలిగితే అంబేద్కర్ రాజనీతి మూమెంట్ సక్సెస్ అయ్యేపు బహుజన రాజ్యాధికారం వైపు మనం అడుగులేయగలుగుతాం దట్ ఈజ్ మెయిన్ తెలంగాణ ఉద్యమం తప్ప ఇతర ఉద్యమాలు కనపడట్లేదు అని సో దీన్ని ఇప్పుడు మొత్తము ఢిల్లీ అట్టుడికి పోయేటట్టుగా రైతాంగ ఉద్యమం జరుగుతుంది కానీ మనకు మీడియాలు రావట్లేదు కాబట్టి బయట జనాలకు తెలియదు అట్లనే విద్యార్థులు రోడ్ల మీద పడి చేసిన ఉద్యమాలు చాలా ఉన్నాయి రోహిత్ వేముల ఉద్యమాలు అనుకోండి అని అంటే మనకి మీడియా ద్వారా రాకపోవడం వల్ల దేశంలో ఉద్యమాలు లేవు అనేది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది దాన్ని నేను కొంచెం మీతో పాటు విభేదిస్తూ చి భారతదేశంలో గత మీరు అన్నట్టు మేడం అంటే అప్పుడు అంటే ఎయిటీస్ నుంచి వరకు ఒక ఒక మూమెంట్ అంబేద్కర్ అంటే ప్రాణాలు ఇచ్చి అందరూ పైకి ఇప్పుడు అందరూ ఒక స్కాటర్డ్ అయిపోయారు రకరకాల సంఘాలతో మీకు ఒక క్లారిటీ ఇస్తానండి అంబేద్కర్ మూమెంట్ అని అంటే ఇప్పుడు ఒక సింగిల్ పాయింట్ అజెండాల మీద నడవదు మామూలుగా అంబేద్కర్ మూమెంట్ అంటే సాంస్కృతికంగా నడుస్తుంది సాహిత్య పరంగా నడుస్తుంది విద్యాపరంగా నడుస్తుంది తర్వాత మనం ఈ మాకు రిజర్వేషన్లు కావాలనేది ఒకటి నడుస్తుంది సో మల్టిపుల్ యాంగిల్స్ లో అంబేద్కర్ మూమెంట్ నడుస్తుంది అది కొంచెం మనకు గా కనపడుతుంది కాకపోతే ఎప్పుడు కూడా అంబేద్కర్ ఈ రోజు కూడా అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేయడం విగ్రహాలని చేస్తున్నారంటే ఒక విగ్రహం భయపెట్టించే పరిస్థితిలో ఈ దేశం ఉంది అంటే అంత నిజాయితీ నిఖచ్చిగా ఉండే వ్యక్తిగా మనం చూ చూడాలి ఒకటి ఇప్పుడు విగ్రహాల కోసం కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి మన తెలంగాణ గ్రామాల్లో నడుస్తున్నాయి ఆంధ్రాలో కూడా నడుస్తున్నాయి సో అంబేద్కర్ రాజనీతి ఉద్యమంగా కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఇప్పుడు ఒక కొత్త పార్టీ వస్తుంది మీకు ఇన్ని సీట్లు ఇస్తాం మీకు ఇన్ని సీట్లు ఇస్తామంటే మన వాళ్ళు వెళ్తున్నారు అందులోకి అది అనేక రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు బీఎస్పి కావచ్చు రకరకాల రీజనల్ పార్టీస్ పుడుతున్నాయి వెళ్తున్నారు కా కాకపోతే ఈ మనం ఏదైతే క్రైటీరియా ఉందో ఒక ఈ బాగా పోల్ మేనేజ్మెంట్స్ అనేవి డబ్బుతోటి మీడియాతో కూడుకో కూడుకొని అనేక రకాలుగా మ్యానిపులేషన్స్ తోటి నడవడం వల్ల కొంతమంది ఉన్న నిజాయితీ పరులైన వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు అదొక వాస్తవం రెండవది ఇప్పుడు మనము రాజ్యాధికారం సింగిల్ గా ఇప్పుడు కాంగ్రెస్ చాలా కాలం మనల్ని రూల్ చేసింది ఇప్పుడు నిన్నటికి నిన్న కోవిడ్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు ఆయనకి ఇన్విటేషన్ కూడా లేదంట పార్లమెంటు అంతేందుకు పక్కన ఆంధ్రాలో కూడా ఎస్సీలకి ఎవరికి ఆయన పిలవలేదు ఏదో నాగరేషన్లో రిజర్వేషన్ అంటే మన వాళ్ళుకి రిజర్వేషన్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఉన్న మూలంగా ఎన్నిక కాబడుతున్నారు కానీ అక్కడ కూడా ఎవరైతే మెజారిటీ భూస్వామ్యం నుంచి వచ్చిన కులస్తులు దోపిడీదారులు అనాలి ఏమనాలి ధనిక కులస్తులు ఉన్నారో ఆధిపత్య కులాలు అనాలి ఇప్పుడు దోపిడీదారులు అంటున్నాం మేము అయితే ఆ కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చిన మహిళలు కానీ అంబేద్కర్ వాదులు కానీ ట్రైబల్స్ని కానీ ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు సో ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా బీఎస్పి నుంచి అనేక రీజనల్ పార్టీస్ ఎన్నిక రా రావడానికి ప్రయత్నిస్తున్నాయి అనేక రకాల నిన్న కూడా నేను ఇంకొక సమావేశము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమావేశంలో కూడా ద్రవిడ బహుజన సంస్థ ఇలక శ్రీనివాస్ వాళ్ళు సో వాళ్ళు కూడా ఇలాంటి రాజ్యాధికారం గురించి మాట్లాడడం జరుగుతుంది సో అయితే మన వాయిస్ చాలా చిన్నగా ఉంది రెండు ఈ పేదరిక నిర్మూలన ఈ అంబేద్కర్ సిద్ధాంత భూమికను పక్కన పెట్టి పా రాజకీయ పార్టీలన్నీ పేదరిక నిర్మూలన వైపు పోతున్నాయి మీ ఏ పార్టీ అజెండా అన్నా చూడండి సబ్సిడీలు ఇస్తాం ఆ స్కాలర్షిప్లు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం అంటున్నాయి తప్పితే మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాము ప్రజలే పాలింపబడే వాళ్ళు అనే ఆ భాగస్వామ్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి సో ఈ నేను చెప్పేది ఏంటంటే అండి రాజ్యాధికారంలో భాగం ఇవ్వడానికి ఆధిపత్య కులాలు గాని ఉన్నత వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు ఓన్లీ మీకు రాయితీలు ఇచ్చి రాయితీలతోటి మీరు సుఖపెట్టి అక్కడనే ఉండండి అని అంటున్నాయి మరి దానికి ఈరోజు మాస్టర్కి అంబేద్కర్ మూమెంట్ను అంటే ఒక అంబేద్కర్ రాజనీతి ఉద్యమాన్ని స్థాపించింది దానిలో భాగంగానే బీసీలు ఏదైతే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారో ఈరోజు జనాభా ప్రకారంగా బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు మరి ఎస్సీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు అదే విధంగా మైనర్ అందరు కలిపితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బహుజన్లే ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కానీ రాజ్యం మరి పరిపాలించేది ఎవరంటే ఈ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే దేశము రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు పరిపాలన చేస్తారు మరి ఈ నైంటీ పర్సెంట్ పీపుల్ మరి రాజ్యాంగం వైపు నడిచి సాధించాలంటే మరి ఏం చేయాల్సిన ఉంది మీరు ఒక బీసీ నాయకుడిగా మరి ఇంద్రవెల్లి రమేష్ గారు ఒక మూమెంట్లో కూడా ఉన్నారు మీరు ఒక రైటరు సీనియర్ జర్నలిస్టు దీన్ని మీరు ఏం చెప్తారు ప్రజలకు బహుజనులకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ స్కాటర్డ్ ఇప్పుడు ఎన్నో సంఘాల సంఘాలు విడిపోయి అందరూ బహుజన రాజ్యం రావాలంటున్నారు బహుజన రాజ్యాధికారం రావాలంటున్నారు అంబేద్కర్ మూమెంట్కు మేము కూడా ఉన్నామంటారు కానీ ఒక ప్లాట్ఫామ్ ఇదికి రావడం లేదు వాళ్ళందరూ రావాలంటే మనం ఏం చేయాలి అదే దాన్ని మనం తీసుకోవాల్సింది ఏం చేయాలనేది రెండు పాయింట్లు చెప్తాను ముఖ్యంగా మనకు బుద్ధుడు పోలే అంబేద్కర్ ఏదైతే ఒక భావజాలం ఉందో ఆ భావజాల వ్యాప్తి ముఖ్యంగా చేయాలి అది మన వాళ్ళంతా కూడా రాజకీయాల గురించి మాట్లాడేప్పుడు మన బహుజన రాజకీయాల గురించి మాట్లాడేప్పుడు ఆ సమావేశాల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నా ఈవెన్ బహుజన రాజకీయాలకు సంబంధించి మొన్న ఎలక్షన్ అయ్యి అంతా రివ్యూ రివ్యూ మీటింగ్లో వాళ్ళు ఉన్నా ఆ పెద్దవాళ్ళు బీఎస్పీ వాళ్ళు వస్తే ఆ మీటింగ్లో నేను స్పష్టంగా చెప్పింది ఒకటే మనము స్కాటర్డ్గా ఎట్లనే విడిపోయి ఉంటే ప్లస్ దానికి ఒక వర్క్ వర్క్ అనేది సిస్టమేటిక్గా లేకపోతే ఎప్పుడూ ఇట్లాగే ఉంటుంది అదేమీ చేయడం లేదు అదేమి చేయకుండా ఎలక్షన్ టైంలో మనం అలర్ట్ అవుతున్నాము దానివల్ల ఉపయోగం లేదు అది కొంచెం పక్కన పెడితే ఈ భావజాల వ్యాప్తి ఏదైతే ఉందో ఆ భావజాల వ్యాప్తికి చాలా లీస్ట్ ప్రామినెన్స్ ఉంది మన బహుజనుల్లో ఆ భావజాల వ్యాప్తిని చాలా తక్కువగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఏ మనం ఎలక్షన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ మాటలు పుస్తకాలు ఈ భావజాలం ఇంత కాదు మనం ఎట్లా ఎలక్షన్లో గెలవాలనేది చూసుకోవాలంటారు కానీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ప్లాన్ కూడా లేదు దాంట్లో ఎప్పటికప్పుడు ప్రలోభాలకు లోన్ లోన్ అయిపోతుంటాం ఇవన్నీ ఎందుకు జరిగిందంటే భావజాలం మనకు గట్టిగా లేదు భావజాలం బుర్రలో గట్టిగా ఉండాలంటే మనం అంబే పూలే బుద్ధ పూలే అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి మనం ఈ రాజకీయ బహుజన రాజకీయ నెటలు తీసుకోవాలో దాన్ని కూడా ఒకవైపు తీసుకునిపోయే ఒక పని జరుగుతుండాలి అది రాజనీతిలో భాగంగానే జరగాలి మన అంబేద్కర్ రాజనీతి ప్రోగ్రామ్ ఏదైతే పెట్టినారో అందులో భాగంగా మస్ట్గా తీసుకోవాలి ఒకటి తర్వాత రెండవది ఏమంటే ఈ ఎస్సీ బీసీ తర్వాత ఎస్టీస్ ముస్లిమ్స్ మైనార్టీస్ మధ్య వివిధ విభజనలు ఉన్నాయి ఆ విభజనలకి సింపుల్గా రెండు ముక్కలు చెప్పేది ఏమంటే ఆల్రెడీ అంబేద్కర్ నేను ఇదే అంబేద్కర్ టీవీ దాదాపు వెరీ ప్రారంభ దశది మనం స్నేహ అంటే అప్పుడు అంబేద్కర్ టీవీ లేదు స్నేహ ఛాన్ తరఫున మా ఆఫీస్లోనే బీసీసీ పబ్లికేషన్ ఆఫీస్లోనే ఇదే చైర్మన్ గారు వచ్చారు మేము మాట్లాడాము అక్కడ అంబేద్కర్ అందర్బా ప్రోగ్రాం పెట్టారు ఆ రోజు నేను మాట్లాడిన పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు మాట్లాడాను అంబేద్కర్ అందర్బా ప్రోగ్రాంలో ఆ పదహైదు నిమిషాలు చెప్పింది ఏమంటే కేవలము అంబేద్కర్ బీసీ అంబేద్కర్ని బీసీలు ఎందుకు అనుసరించాలి అని మాత్రమే పది నిమిషాలు చెప్పాను దాంట్లో టూకిగా ఏం చెప్తానంటే ఆయన కొంతమంది కావాల్సి పొలిటికల్ ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి కాబట్టి బీసీలు ఎస్సీలను ఎట్లా పెడకూడదాము అట్లనే ఎస్టీఎల్ను బీసీలను ఎట్లా పెడకూడదాము అట్లే బీసీఏలు ముస్లింలు ఎట్లా పెడకూడదాం అనేది ఎక్కువ ఒక అవతల ఒకరి రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నాయి వాటిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బీసీలైనా ఎస్సీఏలైనా ఎస్టీఏలైనా మైనార్టీలైనా ఎవరైనా కానీ ఈ దేశ కుల వ్యవస్థతో పీడితులైనా ఎవరైతే ఉన్నారు అందరూ బహుజనులే అందరూ మూలవాసీలే మన అందరిది రక్తము ఒకటే అనే ఫీలింగ్ అనేది ప్రజల్లోకి వ్యాప్తి చేయవలసిన అవసరం ఉంది అది వ్యాప్తి చేయడం అంటే రాజనీతిని అమలు చేయడమే అట్లా వ్యాప్తి చేయకపోవడమంటే వాళ్ళు అవతల వాళ్ళు మనువాదం మనువాదాన్ని ప్రచారం చేయడమే ఆ మనువాదాన్ని ధీటుగా మనం ఈ ప్రచారం చేయాలి తర్వాత రెండవది ఏమంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే అంబేద్కర్ బీసీఎల్కి శుభ్రంగా ఒక ఆర్టికల్ పెట్టాడు ఆ ఆర్టికల్ పెట్టడం వల్ల మాత్రమే తర్వాత కాక కమిషన్ వచ్చింది మొదట జగన్ నెహ్రూ టైంలో ఆ కమిషన్ రిపోర్ట్ అద్భుతంగా ఉన్నింది ఆ బ్రాహ్మణుడు చేయనప్పటికీ కూడా కానీ ఆ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడంలో నెహ్రూ పక్కన పెట్టాడు అవన్నీ కొట్టపోయిన జరిగినాయి తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత మండల మండల కమిషన్ వచ్చింది అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయంటే అంబేద్కర్ కేవలం ఆర్టికల్ పెట్టడం వల్లే జరిగింది ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి నేను పదిహేను నిమిషాల్లో అదే ప్రచారం చేశాను అది మనం చేసి ఈ ఎస్సీలు బీసీల మధ్య బీసీలు అయితే రెండో ఇంకొక మౌలికమైన మనం ఏదైనా కానీ మౌలికమైన సమస్య ముందులేకపోవాలి ఎందుకు భారతదేశంలో ఒక గ్రామం స్ట్రక్చర్ తీసుకోండి ఆ గ్రామం స్ట్రక్చర్లో ఎస్సీలు ఎక్కడుంటారు తర్వాత బీసీలు ఎక్కడుంటారు ఓసీలు ఎక్కడుంటారు అంటే ఆ గ్రామ నిర్మాణం ఉంటుంది చూడండి ఆ గ్రామ నిర్మాణం ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఏర్పరిచింది ఆ గ్రామ నిర్మాణంలో భాగంగానే మనది హిస్టరీ ఎట్లా వస్తుంది గ్రామ నిర్మాణంలో ఓసీలు మీరు గ్రామాన్ని ఏ గ్రామానికి విన్నాను ఓసీలు ఒక స్థాయిలో ఉంటారు బీసీలు నెక్స్ట్ ఉంటారు నెక్స్ట్ ఓ ఎస్సీలు ఎక్కడో మారుమూలు ఉంటారు వాడ ఉంటుంది మాలలు మళ్ళీ మాదిరి వేరుగా ఉంటారు అంటే ఇదంతా ఏదైతే ఉందో ఆ గ్రామ నిర్మాణం అనేది అట్లుంది ఆ నిర్మాణం నుంచి మనం బయటపడి మా నిర్మాణం నుంచి బయటపడాలా భవజాల నుంచి బయటపడాలా మన వాళ్ళని విస్తృతంగా ప్రచారం చేయాలి అది నిజం సుధాకర్ గారు మీరు స్పందించండి ఇప్పుడు గ్రామ నిర్మాణం ఏదైతే ఇంకా కులాల పరంగా ఇప్పటికి కూడా ఉంది మనం కూడా చూస్తున్నాము అది పోయి అంటే దాన్ని తొలగించుకొని అందరం ఒకటే అనేది భోజనం లోపల కల్పించాలి బహుజనులు అందరూ ఒక్కటి రావాలి అప్పుడే మనం బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయగలుగుతామని మరి ఇంద్రవేల్లి రమేష్ గారు అన్నారు మీరు దాన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతాం ఈ యొక్క డిస్పారిటీస్ ఇంకా ఏదైతే గ్రామ నిర్మాణంలో కావచ్చు ఎక్కడ కూడా కానీ ఇంకా అవి ఉన్నాయి ఇంటర్నల్గా దానికి ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా జరిగినాయి జరిగినప్పటికీ కూడా దానికి కూడా మన రాజ్యాధికారమే కావాల్సి వస్తుంది తప్పకుండా అది ఉంటే మాత్రమే ఇది ఎంతో ప్లాన్ ఇది ఈ మాస్టర్ ప్లాన్ ఉండాల్సిందే ఉదాహరణకి మా ఊరు లాంటి గ్రామాలు చేసాం దానికి రకరకాల పేర్లతో వాళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా మేము ఒక మామూలుగా జాషువాగా పెట్టినట్టుగా ప్రశాంతి నగరం ఆ రకమైన పేర్లు పెట్టుకొని మేము అన్ని కులాలను కలిపి ఒక కాలనీ ఏర్పాటు చేసాం ఈ రోజు ఊళ్ళో ఒక అతి అతి పెద్ద కాలనీ అది ఊళ్ళో అతి పెద్ద కాలనీ అయితే దానికి ఇది ఇరువుడు ఏం చేశారంటే వాళ్ళు మీరు బాగా గమనించాల విషయాన్ని చెప్పండి మేము ప్రశాంత నగర్ పెట్టుకున్నాం అనుకోండి లేకుంటే ఇంకేదైనా బుద్ధుడి పేరు పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేశారంటే కల్తీ నగర్ అని వేశారు కల్తీ నగర్ మిక్స్డ్ 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 కాలనీ అయింది అది 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 తక్కువతనం దాన్ని అవసరం లేదు జాషా పెట్టాడు వైజాగ్లోనో విజయవాడలోనో ఒక పెద్ద ఒక కాలనీ ఏర్పాటు చేశాడు ఆ రకమైన అటువంటి కాల అటువంటి కాలనీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉండే లోపల నుండి జనం మాత్రం మర్చిపోయారు సార్ కులాలు ప్రాక్టికల్గా మేము చూస్తాం మించు ఆరు ఏడు వందల కుటుంబాలు ఆరు ఏడు వందల కుటుంబాలు వాళ్ళు అన్ని అన్ని మర్చిపోయారు వాళ్ళు అటు అటువంటి కాలనీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకాన్నించె మొదలు కావాలా దానికి పెద్ద విపరీతమైన డబ్బు లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు డిమాండ్ ఎక్కడ పెడితే అక్కడ డిమాండ్ చేయటం మేము కలిసి ఉంటాం ఒక చెప్పి ఇది 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి మనం రాజకీయ అధికారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా మాస్టర్కి మాట్లాం కాబట్టి ప్రచారంలో ఈరోజు మనకు ఒక ఇది మీరు దీంట్లో పాయింట్ కాదు అనుకో అనుకోవాల్సిన అవసరం లేదు అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీకు ఈరోజు ప్రచారంలో మనం ఎక్కడ ముందుకు వెళ్ళిపోవచ్చు అనే విషయం మీద వచ్చేటప్పటికి గతంలో ఒక చిన్న విషయాన్ని మన నలుగురు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో మీరు ఓటు వేయొద్దు అంటే వాళ్ళని అరెస్ట్ చేయటమో వాళ్ళని నిషేధించడము వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము వాళ్ళు ఏ రకంగా చేసేవాళ్ళు సంపేతం చేసేవాళ్ళు రాను రావడానికి ఏమొచ్చిందంటే అది ప్రజల్లో అందరూ అవినీతి పనులు నిలబెడుతున్నారు వాడు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఆ పార్టీ అంబేద్కర్ సిస్టమ్ లేదు కాబట్టి లేకపోతే అంబేద్కర్ యొక్క మాస్టర్కి ఆ టైంలో లేదు కాబట్టి అందరూ అవినీతి పనులు నిలబడుతున్నారు అవినీతి పనులు ఈ ఈరోజు ప్రభావం ఏమొచ్చిందంటే మా ఆఖరాకి వెనుకల కమిషన్ కూడా ఏదో రకమైనటువంటి పరిస్థితిని తీసుకుందాం అని చెప్పి నోటా పెట్టారు అదే సార్ ఇప్పుడు మేడం దానికి చెప్పారు కదా మెయిన్గా మనీ మాఫియా మీడియా ఇవే రూల్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మనవాదం చేస్తాం ఒక్క మాట చేసేస్తాను నోటా అని పెట్టారు ఈరోజు మనకు ఛాన్స్ వచ్చింది ఈ ఈ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళంతా కూడా ఈ ఈ నియోజకవర్గంలో వీళ్ళందరూ కూడా అవినీతి పరులే మంచి వాళ్ళు నిలబెడతా వేయండి లేకపోతే నోటాకేసుకోండి ఈ నోటా పేరుతో సమస్య రావచ్చు నెక్స్ట్ నిలబడచ్చు వాళ్ళు ఒక 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 ఎన్నికల్లో ఒక నూట పేరుతో ఒక ఒక ప్రచారం జరగవచ్చు నోటా ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఆంధ్రాలో కూడా ఈరోజు మళ్ళా బీహార్లో కూడా ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర పదివేలు పన్నెండు వేలు ఓట్లు వచ్చాయి ఒక ఎస్సీ లాంటి ఆయన ఆయన బీజేపీ అయినా ఎవరైనా కూడా ఆయన ఒక ఒక లాయరు సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చాడు ఎన్నికల కమిషన్ కూడా ఈ నోటాక్ కానీ వన్ థర్డ్ మెజార్టీ వన్ థర్డ్ ఓట్లు వస్తే ఆ ఎన్నికను క్యాన్సిల్ చేయండి లేకపోతే నోటా యొక్క ప్రభావం అప్పుడు బాగుంటుంది అని కూడా పెట్టాడు ఈరోజు దాని దాని మీద వెళ్ళొచ్చు వెళ్ళి నెక్స్ట్ పార్టీ నిర్మాణం చేసుకోవచ్చు అది రేర్ కేసెస్లో సార్ అది రేర్ కేసెస్ కొన్ని జరుగుతాయి అది అది పెద్ద ప్రభావం చూపెట్టదు నోట కానీ ఇటువంటి మన చర్చ అంబేద్కర్ రాజనీతి ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి మన బీసీలు ఏవైతే దేశ జనాభా లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అదేవిధంగా మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు జనాభాలో ఫిఫ్టీ టూ పర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నారు మహిళలు సో వాళ్ళకు వచ్చే ప్రాతినిధ్యం వాళ్ళకు రావాలి విద్యా ఉద్యోగ మరి ఎంటర్ప్రెనర్షిప్ కానీ దేనిలా రాజకీయాలలో కానీ అన్ని అన్ని రంగాల లోపల మహిళలకు ముఖ్యంగా బీసీలకు న్యాయం ఎస్సీలకు మైనార్టీలకు న్యాయం జరిగినప్పుడే బహుజన రాజ్యాధికారం వద్ద అర్థం అది జరగాలంటేనే దానికోసం ముఖ్యంగా అంబేద్కర్ రాజనీతి మూమెంట్ ఈరోజు ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నిట్లో రాజకీయ ఉద్యోగ అన్ని అన్ని రంగాల లోపల బీసీలకు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ ఉన్నది ఈ డిమాండ్ను మనం కొనసాగిద్దాం ఎందుకంటే ఇది ఫస్ట్ డే మనం స్టార్ట్ చేసాం ఈ సిరీస్గా కంటిన్యూ అవుతుంది చాలా డిమాండ్స్ ఉన్నాయి అప్పుడే అంబేద్కర్ రాజనీతి మూమెంటు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి ప్రజల లోపల మీరు అన్నారు భావజాలాన్ని తీసుకెళ్ళాలి వాళ్ళ మైండ్ సెట్ను కూడా మరి తీసుకెళ్ళి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదగా స్కాటర్డ్ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలుగుతాం కాబట్టి కంక్లూజింగ్గా మేడం అడుగుదాం సో మేడం దానికి ఒక एग्जांपल కూడా ఉందండి అండి ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో టైం లేదు సార్ టైం లేదు మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం సదకర్ సర్ మేడం మీరు కంక్లూడ్ చేయండి దీన్ని ఏ విధంగా మళ్ళీ మనం అంటే ఇప్పుడు ఇదే మెయిన్ ఆ ముఖ్యంగా మనకి ఏది లేదు ఇంకా చెప్పినట్టు సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కాబట్టి మీడియా లేదు అనుకుంటామో ఆ మీడియా పెట్టుకోవాలి. మనీ అంటే మనీ ఇవ్వడానికి తాగించడానికి కాకుండా మన బrazil అర్థం చేయించడం అది రూల్ చేస్తుంది దాటని ఓవర్కమ్ చేయాలంటే మనము మనక ఐక్యత కావాలి నేన ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అంబేద్కర్ కష్టపడ్డట్టు కాంచీరామ్ గారు గారి అక్కర్లేదు వాళ్ళు ఆల్రెడీ దారులు వేసేశారు ఆ దారిలో ఎళ్ళడమే మనం ఉన్న అడ్డంకులను చూస్తుంది రెండు ఇందాక ఇంద్రవెల్లి గారు చెప్పినట్టు పథకాల ద్వారా పోతే మారదు సైద్ధాంతిక పరంగా ఐడియాలజీగా మనం ప్రజల మెదళ్ళు నాటితే అది ఇప్పుడు చాలా హార్డ్ కోర్ అంబేద్కర్ హార్డ్ కోర్ ఫులే రైట్స్ వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంత భూమిక మీద నిలబడ్డారు కాబట్టి ఉంటారు ఇప్పుడు అన్ని పార్టీలు పథకాల రూపంలో వస్తున్నాయి కాబట్టి ఆ పథకాలు ఫేడ్ అయిపోతాయి ఇవాళ నేను రెండు వేలు ఇస్తా అంటే రేపు మీరు మూడు వేలు ఇస్తా అంటారు ప్రజలు ఎప్పుడు రిసీవర్స్ రిసీవర్స్గా ఉండే దాంట్లో ఉన్నారు కానీ భాగస్వామ్యంగా అంటే ఆ డెమోక్రసీ రూల్కే విరుద్ధంగా ప్రజలను భాగస్వామ్యం చేయకుండా జరుగుతున్నాయి ఈ పార్టీలన్నీ ముందుకు తీసుకుపోవాలంటే ముఖ్యంగా మీరు అన్నట్టు అంబేద్కర్ మాస్టర్కి దాంట్లో రాజనీతి మూమెంట్లో మనకున్న ముఖ్య పైన పాయింట్ అంబేద్కర్ గారు కానీ పూలే కానీ బుద్ధుడు కానీ మహిళలు లేకుండా ఉద్యమాలు చేయలేదండి మహిళలని ముందుకు పెట్టుకుంటే మహిళ సమాజం గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆ సమాజిక సెంటర్గా ఆ మహిళలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇండియాలో కులం కులం అంటే పలానా నాయకుడు కూతురు పలానా నాయకుడు చెల్లె పలానా నాయకుడు భార్య ఇట్లా కాకుండా ఒక వ్యక్తిత్వము ఒక ఒక బీసీ కావచ్చు ఒక ఓసీ కావచ్చు ఎస్సీ కావచ్చు అందరినీ తీసుకెళ్ళేవాడే లీడర్ కాబట్టి మహిళల్ని ఐడెంటిఫై చేయాలి అన్నగారిన వర్గాలని ఐడెంటిఫై చేసి అందులో ఆల్రెడీ లీడర్స్గా ఇవాల్వ్ అయ్యి ఉన్నారు మాట్లాడుతున్నారు రాస్తున్నారు వాళ్ళని గుర్తించగలగాలి వాళ్ళని ముందుగా ప్రజలకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఏదైతే ఎడ్యుకేట్ అడ్యుకేట్ ఆర్గనైజ్ అనేది ఒక సింబల్ మనకి ఒకటి నినాదం ఇచ్చినారో దాన్ని చేయాలి ఇంకొక ముఖ్య పాయింట్ చెప్పు ముగిస్తానండి మనువాదాన్ని అనువాదాన్ని అడ్రస్ చేయాలన్నా ఈరోజు స్త్రీల మీద జరుగుతున్న దళితుల ఆదివాసుల మీద జరుగుతున్న దాడులను అడ్రస్ చేయాలన్నా కూడా మనం ముఖ్యంగా జరగాల్సింది ఒక సాంస్కృతిక పరమైన రెవల్యూషనరీ చేంజెస్ని తీసుకురావాలి మళ్ళీ స కల్చరల్ రెవల్యూషన్ అంటే ఇది లెఫ్ట్ ఇది మనది కాదు ఇలాంటివి కాదు మనం మొత్తం బుద్ధుడి దగ్గర నుంచి అంబేద్కర్ కాంచీరామ్ దగ్గర చేసింది అంతా సాంస్కృతిక విప్లవం సో ఈ దేశంలో ఈ సాంస్కృతిక విప్లవాన్ని మళ్ళీ దాని ద్వారానే తొందరగా ప్రజలు కూడా అనువాదానికి కౌంటర్ సాంస్కృతిక విప్లవే కాదు సో ఇప్పుడు మన దాంట్లో నిజానికి ద్రవిడ సంస్కృతిలో బహుజన సంస్కృతిలో మహిళల్ని ఇంట్లో పెట్టడం ఇంట్లో దాచిపెట్టడం ఇట్లాంటి సంపరదా సంస్కృతి లేదు కాబట్టి ఇది ఉషగారు చక్కగా చెప్తారు శ్రా శ్రామికలు సహజీవనం సామూహిక జీవనం సో కాబట్టి ఈ సమైక్యతని భావాలని ముందుకు తీసుకెళ్లేటట్టుగా మన మీడియా ద్వారా మన కార్యకర్తల ద్వారా కార్యక్రమాల ద్వారా తీసుకెళ్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది మార్పు వచ్చిన తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు ఒకసారి మన మార్పుని రుచి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు అటువైపుగా మీరు చేస్తారని ఆశిస్తారు అంబేద్కర్ రాజనీతి మూవ్మెంట్ను మరి కొనసాగించడానికి ఏదైతే కొన్ని బీసీలకు కావచ్చు మహిళలకు కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కావచ్చు వాళ్ళకు రావాల్సినది ఏదైతే ఉందో వాట దేశంలో అన్ని విధాలుగా వచ్చినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది అంబేద్కర్ రాజనీతి మూమెంట్ నమ్ముతుంది మరి అంబేద్కర్ రాజనీతి మూమెంట్ అంబేద్కర్ కూడా అందరు వాడని అందరితో చెప్పి ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ మరి ఇది ముందుకు స్లోగన్ తీసుకెళ్ళాలంటే అవేర్నెస్ అవగాహన భావజాలం అందరూ రావాలి రావాల్సిన అవసరం ఉన్నది దీని చర్చను మనం అంబేద్కర్ రాజనీతి మూమెంట్ మళ్ళీ కొనసాగిద్దాం అంతవరకు మీరు ఈ చర్చలో పాల్గొన్నందుకు సుజాత మేడం గారికి రమేష్ గారికి మరి అదేవిధంగా సుధాకర్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి జై భీమ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్